జ్యోతిలక్ష్మి తర్వాత పెద్దగా సినిమాలేవి చేయని చార్మి పూరితో కలిసి సినిమాల్లో అతని పార్ట్నర్గా చేరిందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పూరికి చార్మికి విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీళ్ళిద్దరి సంబంధం గురించి ఎన్ని వార్తలు వచ్చినా పూరి పట్టించుకోలేదు. అతని ఇంట్లో గొడవలయ్యాయని చాలా గాసిప్స్ కూడా వచ్చాయి ఆ మధ్య. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొత్త పాట అందుకుంది ఈ బ్యూటీ. అదేంటంటే, నాకిప్పుడు ఖర్చులు పెరిగాయి, మా ఇంట్లో సంపాదన నేనొక్కదాన్నే, మా ఫ్యామిలీ కోసం చాలా అప్పులు చేశాను, ఇంకా మా వాళ్ళని సెటిల్ చేయాలి అంది ఒక ఇంటర్వ్యూలో. ఇంతకీ చార్మి తన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎందుకు చెప్పింది చెప్మా అని అందరూ ఆలోచిస్తున్నారు. పూరి సినిమాల్లో వాటా ఎక్కువయ్యి ఐటీ నుంచి తప్పించుకోవడానికేమో అని కొందరు అనుకుంటున్నారు. ఇంకా చార్మి చేయబోయే సినిమాల్లో ఒక సినిమా ఫైనల్ అయిందని, అందులో ఒక షాకింగ్ క్యారెక్టర్ ఎంచుకుందనేది ఇప్పుడు సన్నిహిత వర్గాల్లో టాక్. మరి చూద్దాం చార్మి అప్పులన్నీ ఈ ఒక్క సినిమాతో తీరిపోతాయేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.